హైదరాబాద్ హైటెక్ సిటీలోని గేటెడ్ కమ్యూనిటీ మాదిరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం అన్ని వసతులతో నిర్మించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇక పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక సిద్దిపేట కేసీఆర్ నగర్ రెండు పడకల గదుల గృహ సముదాయం అని పేర్కొన్నారు. ఇక బుధవారం సిద్దిపేట కేసీఆర్ నగర్ ఆడిటోరియంలో 216 మంది ఏడో విడత లబ్ధిదారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టాలను అందజేశారు. సిద్దిపేట డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక సిద్దిపేట డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇళ్లలోకి వెళ్తున్నటువంటి మా ఆకాశవాణులందరికీ పేరు పేరు నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. ఎన్నో రోజుల నుంచి ఎప్పుడెప్పుడు పోతానా కొత్త ఇంట్లో కానీ ఎదురు చూశారు. కొత్త సంవత్సరంలో పట్టు బట్టలు పెట్టి కొత్త ఇంట్లోకి మిమ్మల్ని తొలగిస్తాం అన్నమాట. ఎందుకంటే మీరు అందరూ మా అక్కచెల్లెలు, సిద్దిపేటలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ మా తోబుట్టు లాంటి వాళ్ళు. సో సొంత చెల్లె సొంత అక్క ఇళ్ళకి పోతే అన్న ఏం చేస్తాడు? పట్టు బట్టలు పెట్టి దగ్గరుండి ఇళ్ళని తొలగిస్తాడు ఒక అన్న. మీరందరూ మా అక్క చెల్లెలు లాంటి కనుక ఇంటి ఇల్లుతో పాటు మీకు బట్టలు కూడా పెట్టుకున్నాం. మీరు ఇంటి పట్టా ఇస్తున్నాం, కొత్త బట్టలు కూడా పెట్టి మిమ్మల్ని ఇళ్లలో తొలిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ 6వ తారీఖు, ఎల్లుండి పొద్దున 8వ తారీఖు నాడు పొద్దున 9 గంటల గృహప్రవేశం. ఇప్పుడు కొన్ని గృహప్రవేశాలు చేసేసినాం. మాకు ఎంత సంతోషమైందంటే వాళ్ళకు కూడా మీకు ఇచ్చినట్టే 2 రోజుల కింద బట్టలు పెట్టాం. ఆ చెల్లె మంచిగా కొత్త చీర కట్టుకున్నది, వాళ్ళ భర్త మంచిగా ప్యాంట్ బుషర్ట్ కుట్టించుకొని వేసుకొని వచ్చాడు కొత్త. మీరు కూడా రేపు లేదు ఎల్లుండి, రేపు 7వ తారీఖు, ఎల్లుండి 8వ తారీఖు శుక్రవారం నాడు పొద్దున 9 గంటలకు మేమే వస్తాం. గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి గుడికాయలు పెట్టి మిమ్మల్ని ఇళ్ళలో దొరిస్తాం. రేపంతా మంచిగా స్టాప్ చేసుకోవచ్చు. నేను చెప్పి దుచ్చుకొని కట్టుకొని సామాన్యంగా తెచ్చుకొని ఎల్లుండి పొద్దుగాల 9 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారా? ఏం పూజ చేసుకుంటారో చేసుకోండి, మంచిగా ఇళ్ళకి పోదు. అమాన ముసల్మాన్ భయానికి అచ్చా నమాజ్ పడితే నయాకరణి జుమ్మాకి దిని శుభా నవ్వు బజ్జి జాయిన్ చేయాలి. ఇది ఇల్లు మంచిది పక్క. ఇంకా మీ పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిది అయింది, పలాని హౌస్ నెంబరు, ఇది మీ ఇల్లు అని చెప్పి ఇల్లు మంజూరు చేసే కాయలు మీ చేతిలో పెడుతున్నాం. రెండవది మరి కరెంట్ కావాలి కదా, మీటర్ మీ పేరు మీద ఉండాలా వద్దా? మరి కరెంట్ ఆఫీస్ పోతే వాళ్ళు ఏమంటారు? మీటర్కు 1200 కట్టమంటారు. ఆఫీస్ ఇప్పుడు తిప్పుకుంటారు. ఆ ఇబ్బంది లేకుండా ఆ 1200 కూడా మేమే కట్టాం, మీటర్ కూడా కట్టించాం. మీటర్ మీ పేరు మీద మంజూరు చేసిన కరెంట్ మీటర్ కాయడం కూడా మీ చేతిలో పెట్టాం. ఇక కరెంట్ ఆఫీస్ పోవాల్సిన పని లేదు. ఇక 3వ కాయం హౌస్ నెంబర్, మున్సిపాలిటీ ఆన్లైన్లో మీరు హౌస్ నెంబర్ ఇవ్వాలి మీ ఇంటికి. మళ్ళీ దానితో ఎందుకంటే రేపు పోస్ట్ వస్తుంది మీ ఇంటికి, కార్ కావాలి, ఇంగ్లాండ్ కార్ రావాలి, పోస్ట్ మ్యాన్ రావాలంటే మీ ఇంటి నెంబర్ ఆన్లైన్లో ఉండాలో ఉంటారు. అంటే మున్సిపాలిటీ ఆఫీస్ పిలుస్తారు మళ్ళీ. ఇక ఆయనకి పోవాల్సిన పని లేకుండా మున్సిపాలిటీలో మీ పేరు మీద ఆన్లైన్లో మీకు ఇంటి నెంబర్ కేటాయిస్తూ మున్సిపల్ నెంబర్ కూడా ఇచ్చేస్తారు. ఇక 4వది నల్ల కావాలి కదా, మళ్ళీ నల్ల కావాలంటే 1200 ఎక్కమంటాడు మా రాజాసన్. నల్లకు పైసలు కావాలి మళ్ళీ. ఇక నల్లకు రూపాయి కట్టేది లేదు, మీ పైసలు కూడా మేమే కట్టి మీ పేరు మీద నల్ల మంజూరు చేసి మీ ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి నల్ల మంజూరి పత్రం కూడా పద్మ పేరు మీద చేసి ఇచ్చేసాం. ఇక 5వది, ఇది ఎవరికి లేదు సిద్దిపేట, మాకు లేదు హైదరాబాద్, మీకెవరు నా ఇంట్లో ఉండలేదు సిద్దిపేటలో, నా భారత్ నగర్లో నా ఇంట్లో ఉండలేదు, కానీ మీకు మాత్రమే ఉండదు. అది ఏంటిది? పైపుడు గ్యాస్ సప్లై. వాస్తవానికి 2వ అంతస్తులోకి సిలిండర్ వాడు మోసుకొస్తే 50 రూపాయలు పెట్టారు అంతరాడు కదా,
కంటే తక్కువ ధరకు నల్ల దిగుతే నీళ్ళు వచ్చినట్టు గ్యాస్ కట్ట ఉంటేనే గ్యాస్ వస్తుంది పోయినా గ్యాస్ సిలిండర్ అవసరమే లేదు ఎంత పడితే అంత సిలిండర్ కంటే తక్కువ ధరకు సిలిండర్ బుక్ చేసుకుందు సిలిండర్ తెచ్చుకుందు సిలిండర్ పేలింది దెబ్బలు తాకినాయి సిలిండర్ పేలితే ఇంట్లో అంతా గడబడైపోయింది ఇల్లు కాలిపోయింది అనే బాధలు ఉంటాయి ఆ సిలిండర్ కూడా అవసరం లేకుండా పైప్ గ్యాస్ సప్లై ఈ కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని 2000 కట్టమంటారు ఆ 2000 కూడా కట్టకుండా ఆ డబ్బులు కూడా మేమే కట్టి ఒక రూపాయి కనెక్షన్ లేకుండా మీ ఇంటికి గ్యాస్ పైప్ లైన్ వేసి మీ వంట రూమ్ దాకా కూడా పైప్ తెచ్చి పెట్టి గ్యాస్ మంజూరీ కాగితం కూడా మీ చేతిలో పెట్టాము ఇవో ఈ కాగితాలు పట్టు బట్టలు ట్రే కూడా కొనిచ్చినాయి కదా मल्ला ट्रे ट्रेन ट्रेल बटल ट्रे तो सहायसानी सकल सौकर्या आत्मगौरव प्रति रूप मन सिद्धिपेट डबल बेड्रूम पेद आत्मगौरव प्रति रूप సిద్ధిపేట డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవునక్కడ ఆత్మగౌరవం అంటే రెండు బెడ్రూమ్ ఉండాలి రెండు బాత్రూమ్ ఉండాలి మాకు